हाय व्यूवर्स नमस्ते वेलकम टू माय चैनल मनम कोब्बरीकाय मामिडिकाय पच्चडी चेयडम तेलुसुकुंदामंडी नेनु ओक कोब्बरीकाय तीसुकुन्नानंडी ओक कोब्बरीकायनी तीसुकुनी चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकुन्नानु अलागे नेनु पुल्लटि मामिडिकाय तीसुकुन्नानु काबट्टि नाकु सरिपड मिरपकायलु कूडा तीसुकुन्नानु तीसुकुनी ఈ కొబ్బరి ముక్కలను అలాగే మిరపకాయలు కలిపి లైట్ గా వేయించానండి బాగా లైట్ గా వేయించాను ఎక్కువ కాకుండా దోరగా వేయించాను అలాగే నేను ఒక మామిడికాయ తీసుకున్నాను అన్నమాట ఒక కొబ్బరికాయ ఒకటి మామిడికాయ చిన్న సైజు తీసుకున్నాను ఇవి పునాస్కాయలు కదండి సో పులుపు ఎక్కువ ఉంటది ఇలా నేను వేయించుకొని పెట్టుకున్నాను మామిడి ముక్కలు కూడా చూపిస్తాను నీట్ గా ఉడికించి పెట్టుకున్నాను నేను సో ఇప్పుడు ఈ ముక్కల్ని తీసి మిక్సీ జార్లో వేసేద్దామండి వేసేసి మనము డ్రైగా చేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని డ్రైగా మిక్సీ పట్టేసుకోవచ్చు సో మిక్సీ పట్టేసుకున్నాక మిగతా ప్రాసెస్ చూద్దాం ఇదిగో చూడండి నేను పోపు వేసుకున్నాను ఈ కొబ్బరిని ఏంటంటే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి కొబ్బరి మిరపకాయని చక్కగా గ్రైండ్ చేసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే మామిడికాయని ఇలా మెత్తగా ఉడికించేసి గుజ్జులా చేసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే పోపు చూడండి కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను పోపు అన్నిటికీ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకున్నానండి ఆవాలు చూడండి ఆవాలు మినపప్పు పచ్చసెనగ పప్పు మిరపకాయలు పచ్చి మిరపకాయలు వేసాను నేను ఎండు మిరపకాయలు వేసానండి నెక్స్ట్ ఏంటంటే కరివేపాకు చిన్నగా నేను తురుముకుని వేసుకున్నాను సో ఇలా పోపు వేస్తానండి పోపు వేసిన తర్వాత మనం ఈ కొబ్బరి మిరప మిక్స్ ఉంది కదండి దీని ఇలా దీనిలోకి పోపులోకి దించేసుకుంటాం అన్నమాట ఆల్్రెడీ నేను కొబ్బరికాయ ముక్కలు వేయించానండి ఎందుకంటే పచ్చి వాసన రాకుండా ఉంటది నెక్స్ట్ ఏంటంటే వేయించడం వల్ల 2 డేస్ బైట్ పెట్టినా సరే పచ్చడి నిలువ ఉంటదండి పాడవకుండా 2 డేస్ వరకు ఉంటది ఎందుకంటే పులుపు ఉంటది నెక్స్ట్ వాటర్ కూడా యాడ్ చేయకుండా చేస్తున్నాం మనం జస్ట్ మామిడి ముక్కల్లో ఉన్న తడి మాత్రమే ఉంటది ఇలా డ్రైగా ఒక 2 మినిట్స్ వేయించుకుంటే చాలండి నేను కొద్దిగా పసుపు వేసాను పచ్చడి కలర్ రావడానికి పసుపు వేసానండి కొద్దిగా పసుపు నెక్స్ట్ ఏంటంటే సరిపడ ఉప్పు కూడా తీసుకుంటున్నానండి దానికి సరిపడ ఉప్పు తీసుకుంటున్నాను ఈ కొబ్బరిని నెమ్మదిగా లైట్ గా లో ఫ్లేమ్ లో పెట్టి ఇలా మొత్తం పసుపు ఉప్పు అంతా కలిసేలాగా నేను మిక్స్ చేసేస్తున్నాను పచ్చడి ఏంటంటే డ్రైగా ఉంటదండి అంత మెత్తగా గుజ్జులా ఉండదు డ్రైగా ఉండడం వల్ల నిలువ ఉంటది మనం వాటర్ యాడ్ చేయను సో నిలువ ఉంటది నెక్స్ట్ ఏంటంటే ఈ కొబ్బరి మామిడి పచ్చడి రైస్ లోకి అయితే చాలా బాగుంటదండి పుల్లగా తినాలి అనుకునే వారికి చాలా ఇష్టంగా ఉంటదన్నమాట సో ఇప్పుడు ఈ కొబ్బరిని పోపుతో పాటు ఉప్పు పసుపు వేసుకొని వేయించుకున్నాం కదండి నెక్స్ట్ ఏంటంటే నేను ఉడికించుకున్న మామిడి ముక్కలు చూడండి మరీ గుజ్జులా చేసుకోలేదు జస్ట్ ఉడికించిన మామిడి ముక్కలు నేను అలా కలుపుతున్నాను అంతే గుజ్జులా అయితే నేను చేయలేదు జస్ట్ ముక్కల్లానే ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా కలర్ తక్కువ ఉంది కాబట్టి మరి కొద్దిగా పసుపు నేను యాడ్ చేస్తున్నానండి అంటే ఇలా మెదపేడనే ఈ కొబ్బరిని మామిడిని పూర్తిగా కలిసేలాగా కలిపేసుకోవడండి చాలా డ్రైగా నీట్ గా ఉంటది పచ్చడి సో వ్యూవర్స్ చూసారు కదా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఇలా డ్రైగా వస్తుందండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటది సింపుల్ గాను అయిపోతది టేస్టీగా అయిపోతది ప్రాసెస్ ఎక్కువ ఉండదు అండి నేను డిష్ అవుట్ చేశాను మన డిష్ చూడండి నేను ఏదైతే కొబ్బరికాయ వాడానో దాన్నే డిష్ లా వాడాను డిష్ అవుట్ చేసుకున్నాం చాలా సింపుల్ టేస్టీ అండ్ హెల్తీ కూడానండి మామిడికాయ తినడం కూడా హెల్త్ కి మంచిదే కొబ్బరి కూడా మంచిదే స్కిన్ గ్లోయింగ్ గా ఉంటది కొబ్బరి తినడం వల్ల మామిడికాయ వల్ల సి విటమిన్ మనకు అందుతుంది
సో ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడిని డిష్ అవుట్ చేశాను ఇది చాలా ఈజీ అండి ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి నా యొక్క ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది థాంక్యూ